పాకిస్తాన్ చెర్లో చిక్కుకున్న మత్స్యకారుల రక్షణ చర్యలపై జిల్లా అధికారులతో చర్చించినట్లు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తెలిపారు. విజయనగరంలో జరిగిన మహిళా రక్షణకు దోహదపడే అంశంపై సమావేశం జరిగింది. విద్యార్థులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆమె ఆత్మరక్షణ పొందే విధంగా విద్యార్థులు సన్నద్ధం కావాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళంలో మత్స్యకారులు పాకిస్తాన్ లో చిక్కుకున్న ఉదాంతంపై అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా వారిని రక్షించేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొంచెం ఆలోచన ఉండాలని చెప్పారు తప్ప భయపడమని కాదు. ప్రేమ అని దోమలాగా వచ్చి కాటు వేస్తే ఎంత ప్రమాదం మీరు చూస్తున్నారు. దోమ కాటు కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి, ప్రాణాలు అయిపోతున్నాయి. అలాగే ఈ దోమలు కూడా వస్తాయి, కాటు వేయాలని చూస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను అంతే. ఎందుకనంటే అబ్బాయిలు తప్పు చేసినా కనిపించదు, అమ్మాయిలు తప్పు చేసినా పొరపాటు పడినా అది ప్రకృతి పరంగా మహిళల్లో ఉన్నటువంటి మన ఆకృతి ప్రకృతి వెలిసి భగవంతుడు ఎందుకు ఇచ్చాడు ఒక పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిగా. అక్కడ కొన్ని పొరపాట్లు జరిగితే జీవితాంతం బాధపడాలి. అందుకోసం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి. చదువు ముఖ్యం, తర్వాతే మన ఇష్టం. తల్లిదండ్రులు చేరియండి, మీరు కానివ్వండి, అనుకోని ఏదైనా కానివ్వండి. ఏదన్నా జరిగినప్పుడు మా వాళ్ళు అంటారు, పని ప్రాంతాల్లో అంటారు, పని ప్రాంతాల్లోనే కాదు కళాశాలల్లో, హాస్టల్స్లో, హాస్పిటల్స్లో, ఎక్కడైనా సరే పొలం పనుల్లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి ఘోరంగా కనిపిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పారు శ్రీమణి గారు, మృగాల్లా కానీ మృగాలు చాలా మంచివయమ్మా, అవి చాలా మంచివి. చాలా ఎక్కడన్నా ఒక మృగం భయంకరమైనది ఉంటుందేమో కానీ చాలా మృగాలకు వాటికి కొంచెం పద్ధతి ఉంటుంది. ఆ మృగాలు ఒక విసెక్షన్ ఉంటుంది, మాట రాకపోవచ్చు. అక్కడెక్కడ ఉన్నటువంటి కొన్ని మృగాల ద్వారా అనుకుందాం పోనీ, అందరు మగాళ్ళు అంటాం లేదు, కొంతమంది మగవాళ్ళు మృగాల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారని మన వాళ్ళు పదే పదే చెప్తున్నారు. నేనేమనుకుంటున్నానంటే ఆ మృగాలను కూడా మనం అవమానించినట్టు అవుతుంది పాపం. వాటితో ఎందుకు పోలుస్తారు? వీళ్ళని అట్లా పోల్చడానికి కూడా ఆస్కారం లేదు అని చెప్పారు. అయితే అక్కడక్కడ ఎందుకు ఇరుక్కుమంతలు జరుగుతున్నాయి? ఖచ్చితంగా సెల్ ఫోన్ల వల్ల. సెల్ ఫోన్ అనేటువంటిది, వాట్సప్ అనేటువంటిది, ఫేస్బుక్ అనేటువంటిది, లేకపోతే ఇంటర్నెట్ అనేటువంటిది, లేకపోతే ట్యాబ్లెట్ అనేటువంటిది, ఏదైనా కానీ అవన్నీ కూడా మన పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవి మనకి ఇది మనకు సమకూరయ్యాయి. కానీ మనం చెడగొట్టడానికి కాదనేది అబ్బాయిలు అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి.